హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూతో ఈవినింగ్ స్నాక్స్ అండి. ఈ వీటిని చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటి కోసం మనం ఒక రెండు బంగాళాదుంపలు తీసుకోవాలండి. ఇలా తీసుకొని వాటిని ఫ్రెష్గా కడిగి ఒక గిన్నెలో వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వాటిని ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టుకొని అందులో ఉన్న వాటర్ని పడబోసి చల్లటి వాటర్ వేసి మనం తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం తొక్కును తీసి పక్కన పెట్టుకున్న వాటిని ఒక గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకోవాలండి. మనం చేతితో కూడా మనం స్మాష్ చేసేసుకోవచ్చు, కానీ గడ్డలు గడ్డలుగా ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం తురుముకుంటే మెత్తని పేస్ట్ లాగా తయారవుతుందండి. కాబట్టి ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న దాన్ని మనం ఒక చపాతి ముద్దలాగా మొత్తం స్మాష్ చేసుకోవాలండి. చేసుకొని ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందులో మనము ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ అండి, అదేనండి బియ్యం పిండి, వేసుకొని 1 స్పూను షుగర్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మనం వీటిని చపాతి ముద్దలాగా చేసుకోవాలండి. ఇందులో మనం వాటర్ కొంచెం కూడా వేయకూడదండి. ఆలూలో ఉన్న తడిని పీల్చుకొని ఈ ముద్ద లాగా తయారవుతుంది. చపాతి ముద్దలాగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫ్లోర్ పైన పొడి పిండి నుంచి అల్లుకొని చపాతి ముద్దలాగా చేసుకోవాలండి. ఈ విధంగా చపాతి కర్రతో ఒత్తుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని మనం ఒక పిజ్జా కట్టర్తో కానీ చాకుతో కానీ మనం 4 మూలలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవాలండి. స్క్వేర్ షేప్లో కానీ లేదంటే డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకొని మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని. చూసారు కదా, ఈ విధంగా నేను డైమండ్ షేప్లో కట్ చేశాను. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని మెల్లగా మనం ఒక్కొక్కటిగా విడివిడిగా తీసుకోవాలి. తీసుకున్న వాటిని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడి కాగానే మనం దానిలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని మనం వేడి చేసుకుందాం. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం తీసుకోవడమేనండి, చాలా ఈజీ అండి. మీరు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే 1 స్పూను ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. స్వీట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఆలూతో చేసినాయి కాబట్టి తొందరగా మాడిపోతాయండి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కొంచెం కలర్ రాగానే ఈ విధంగా ఆయిల్లోకి వెళ్ళి బయటకు తీసుకోవాలండి. చూస్తారు కదా, ఇవి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకొని తీసుకోవాలి. చూస్తారు కదా, ఈజీగా ఇంట్లోనే మనం ఉన్న వాటితోటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ రెడీ చేసి పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.